వాడది లేకుండేనా పాపము మగాడిక ఏమవుదురో అందం గుణం అన్ని ఉన్న మగువల ముందు ధనం దినం నగాల వ్యర్థం లేరా మగువులో పలు విదరక లేలా నిషాలలో మునుగుతూ చవే చూడరా క్షణం క్షణం పయ్యారిని వేటాడుతూ గిలాసుల దిలాసలో వెలుగులు నాకెలరా కడలిలో మునకని అల నేనురా ఎందున పోటని వీరుండేరానే తొలకరి పండునే పట్టేనురా అమృతము విషములు కలగలిసున్నా అపాయము అయ్యేదేమో చరభద్రంరా ఇక మరు జననము లేదంటారా అందాక సకలము అనుభవించరా హత్య చేసి ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా కాల్లో కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది నిజం తెలిసిన వాడు వీడొక్కడే వీడికి భయపడి భయపడి నేను చచ్చేలా ఉన్నాను నేనెందుకు చావాలి నేను సంతోషంగా బతకాలి నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి చావాలి కరెంట్ కట్ చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు రోడ్ లైట్లు అన్ని వెలుగుతున్నాయి రే ఈ టైంలో ఎంట్రా వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు రే ఎందుకు తలుపు తడుతున్నావు రేయ్ నిన్నే అడుగుతున్నా ఏంటి వాడు తలుపు కొడుతున్నావు రేయ్ 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 ఇంకేమైనా పిచ్చి గిచ్చి పెట్టారా రేయ్ ఎందుకు ఈ టైంలో వాడ్రూమ్లోకి వస్తున్నా రే అశోక్ ఎక్కడ అశోక్ కనపడటం లేదు అనయ్యా ఏమైంది అనయ్యా ఎందుకులా తలుపులు బట్టలు కొడుతున్నారు నీకేం తెలీదా అనయ్యా నాకేం తెలుసు అనయ్యా నేను స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను కరెంట్ లేదన్నయ్యా రేయ్ వాడిని ఎందుకు ఈ వేళప్పుడు ఇలా కంగారు పెడుతున్నా
సరే సరే నువ్వు వెళ్ళి పడుకోపో. రే నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు వెళ్ళి పడుకోపోవయ్యా. వెళ్ళు. ఏం జరుగుతుందో తెలియటం లేదురా. రే నీకేమైనా కావాలంటే చెప్పరా, నేను పైన ఉంటాను. సరే రే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పరా, నేను తీసుకెళ్తాను. అయ్యో పర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే వెళ్ళి పడుకోపో. నువ్వు వెళ్ళా. ఆసుపత్రికి తీసుకెళ్తాడట, డౌటే లేదు. నన్ను ఏదో చేయడానికి పిడిసికొచ్చేసాడు. వీడిని ఇలాగే వదిలేస్తే నా పని అయిపోద్ది. రే ఏమైందిరా నీకు, వాడిని అన్నారా? నేను వాడి తమ్ముడిరా, నేనే వాడిని వేసేయమంటున్నాను. ఇంకేంటి? అది కాదురా, అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు, రేపు ఒకటైపోతారు, అందుకని హత్య చేస్తారా? అవునరా, హత్య చేస్తాను. నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు, లేకపోతే నేను చూసుకుంటా. నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేరా జీవితం. ఇప్పుడు నేను ముందడికెళ్ళేదనుకో, ఆడను లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టే రామావా, ఎందుకైనా కొంచెం ఆలోచించరా? ఎక్కువగా ఆలోచించామో బతకలేము. సరే సరే నువ్వేం టెన్షన్ అవ్వరా, అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తా. ఎక్కడ పెట్టాను? సరే ఇది మెట్టు కూడా ఏంటి డాక్యుమెంట్, ఇది తీసుకెళ్ళి మామయ్యకి ఇచ్చరా. లక్ష్మి పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావది? హలో. రే మామా. మీరెవరు? నా పేరు గుణ. అశోక్ లేడా? ఒక్క నిమిషం. ఎవరో గుణ అట. సార్ నేను అశోక్. సార్ రే గుణాన్రా, కేసు రీకాల్ చేశారు, రేపు మీరు కోర్టుకు వచ్చేయండి. రే ఏంట్రా అవుతున్నావు? మీరేం వరి అవ్వకండి సార్, ఉదయం కరెక్ట్ గా 11:00 వచ్చేయండి. 2:30 కల్లా మీ అబ్బాయి తీసుకెళ్ళిపోవచ్చు. వీసా సార్ మాట్లాడుకోవచ్చులేండి. చెప్పరా. ఏం లేదురా, మా అన్నయ్య ఫోన్ తీసాడు. చెప్పు. ఇంట్లో వద్దురా. ఎంతైనా అన్నని కళ్ళెదురుగా వేస్తుంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఫీలింగ్ లేదు, ఏ తొక్క లేదు. ఆ మధ్య పోలీస్ ఎస్ఐ హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాటు చంపేశారు. అది ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉంటున్నాం, వాడనుకుని నన్ను పొడి చేస్తే. అందుకే ఇంట్లో వద్దంటున్నాను. మా అన్నయ్య ఇప్పుడు ఎలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు, వెళ్లే దారిలో పని ముగించండి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి రా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సరేనా? సరే మామా. రే ఇంకా పోలేదు నువ్వు, ఆయన ఎదురు చూస్తుంటాడ్రా. చూడు ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు, వాడు సంతకం పెట్టాలి. ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరమ్మను, నాకు చిన్న పని ఉంది. మంచి పాయింట్తోనే మాట్లాడాడు, వాడేగా సంతకం చేయాల్సిందే. సరే. అరే శివ ఈ ప్రూఫ్ అయినా ఇచ్చారా? వెళ్ళిపోయాడా? అశోక్ ఇలా రా. ఏంటన్నా? మెట్టు కూడా అలా మామ ఎదురు చూస్తుంటాడు, ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళిచ్చరా. ఏంటి? నేనా? నువ్వే కదా సంతకం చేయాలి. నేను పెట్టిన స్పాట్ మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు. ఏమైందిరా? లేదు నాన్నా, నా సొంత ఆస్తి నేనే వెళ్ళమ్మాలా. ముహూర్తాలు పెట్టుకున్నావు, నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా. అవుతుంది అవుతుంది, నా పని అవుతుంది. నా చిన్నా కదా, నేను చెప్పే ఏ మాటైనా నువ్వే వింటావు. ఇది ఎంత చెప్పినా వినట్లేదే. సరే సరే ఇవ్వండి. పోయినారా బంగారు? ఏనొక్కడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఏం బాబు పిలిచావా? మిమ్మల్ని కాదు, వెళ్ళండి వెళ్ళండి. సరే సరే లక్ష్మి.